మనం చేస్తున్నటువంటి ఆత్మీయ కలయికకు వచ్చేసి చాలా మంది మన మిత్రులు చాలా రకరకాలుగా సహాయపడ్డారు. అందులో ఆర్థికంగాను అకామిడేషన్ తో పాటు చాలా మంది వాళ్ళ యొక్క పార్టిసిపేట్ కూడా ఇచ్చారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకున్నాము ఇక్కడ ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారకుడు వచ్చేసి మన ఎంఎస్ కిరణ్ గారు మనకి ఇన్ని అకామిడేషన్ ఏర్పాటు చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే లాస్ట్ వీక్ లో వచ్చేసి మన మిత్రుడు మాజీ ఎమ్మెల్యే గారు మరియు మాజీ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు వచ్చి షీల్డ్ ఇచ్చారు మనకు. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వాళ్ళ యొక్క దాతృత్వాన్ని మనం చదువుకున్నాము. లాస్ట్ వీక్ కూడా మీకు థ్యాంక్స్ ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు వస్తానే అయ్యా నా నేను కూడా నేను సైతం అని చెప్పేసి మన ఈ 82 బ్యాచ్కి వచ్చేసి మనకు ఆర్థికంగా సహాయం చేస్తూ తర్వాత లాస్ట్ కూడా ఇచ్చాడు. మీరు ఎవరైనా వచ్చేసారంటే మీరు వచ్చినటువంటి వాళ్ళకి వచ్చి ఎక్కడి నుంచి రండి మా లాస్ యూజ్ చేసుకోండి అనేసి అలాగే వీడియో లాంచ్ చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆడిటోరియాన్ని మనకి ఇచ్చారు అద్దార్చారు భాష గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, కాబోయే కొన్ని మినిస్టర్ గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందులో మీకు చిన్న విషయము మిత్రులారా, రే రే సునీల్ ఇలా తిరుగు, రే గిరి కూర్చోరా, ఎస్ ఐ విజయలు ఇలా తిరుగు బా హలో మిత్రులారా, మన యొక్క ఈ యొక్క కలయికకు వచ్చేసి మన అద్దార్చాన్ భాష గారు మన నేను నుంచి 15 రూపాయలు మనకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. వారికి ఆర్థిక సహాయాలు అందించారు. వాళ్ళలో వచ్చేసి మనకు వేమనారాయణ గారు ఎంఈఓ నల్లమడ ఇతను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వచ్చేసి మన పి సతీష్ పెరిజూరి బట్టేపల్లి సత్తి వచ్చి 1000 రూపాయలు. దాంతోపాటుగా వచ్చేసి మన ఫిరోజ్ ఖాన్ లాస్ట్ ఇయర్ అకామిడేషన్ చేశాడు, ఇప్పుడు అతను రావడమే కాకుండా అతనితో పాటు 1000 రూపాయలు దాతృత్వాన్ని ఇచ్చాడు. అతనికి చాలా రుణపడి ఉంటాము. అలాగే మన ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన అమాంత ఖాన్ గారు వచ్చేసి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన మాజీ ఎమ్మెల్యే గారు అత్తా చాంద్రశ గారు 10000. దాంతోపాటుగా మన అశ్వత్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు. మన విద్యుత్ ద్వారా మన నాగరాజు గారు, పి నాగరాజు బెంగళూరు వచ్చేసి 1000 రూపాయలు ఇప్పుడే ఇవ్వడం జరిగింది. రాతలు ఎలా ఉంటాయో తెలు, ఆ రాతల్లో ఈ ఫ్రెండ్షిప్ మనం చేసి ఇన్నేళ్ళగా కలిసి ఉన్నామంటే అది చాలా వరం అనుకొని కోరుకుంటూ నేను ఇంతమందితో కలిసిన సంతోషానికి చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎంతో మంది చనిపోయింటారు, ఎక్కడున్నారో తెలియదు, మన ఫ్రెండ్స్ అంటే తెలీదు. ఇప్పుడు ఆ పెద్దయ్య గారుగా చిన్నయ్య గారుగా ఉన్నారు నాకు కూడా కొందరు. నేనైతే నాకు దేవుడిచ్చిన వరం ఏమంటే ఒక సినిమా యాక్టర్గా చేస్తున్నాను, వాల్మీకి ప్రెసిడెంట్గా చేస్తున్నాను, ఎక్కడికైనా ధైర్యంగా దిగాక నాకు భగవంతుడిచ్చిన వరం. ఇక్కడ ఎస్ఐ గారు అయ్యారు, సీఏ గారు అయ్యారు, అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ నేను దీన్ని నిలుపుకున్నాను. ఆర్టీసీ శ్రీనివాసులు శ్రీనాథ్ 1000 రూపాయలు అంతా కలిపి కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే.
ఓకే.